నమస్తే, వెల్కమ్ టు సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మో ఫ్యాషనబుల్. ఈరోజు మనం మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్లో వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్స్ని, అందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ని చూద్దాం. ఫస్ట్ కలర్ బ్లాక్ అండి. బ్లాక్లో మనకి ఎన్ని శారీస్ ఉన్నా బ్లాక్ కలర్ కాంబినేషన్ మనకి ఎప్పుడూ బోర్ కొట్టదు. అలాగే బ్లాక్లో ఉన్న బ్యూటీ మనకి మిగతా ఏ కలర్ కాంబినేషన్స్లోనూ రాదు. మెయిన్గా వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా బ్లాక్ కలర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శారీలో సింపుల్గా వేవ్స్ ప్యాటర్న్ తీసుకున్నాము. జూట్ బోర్డర్తో స్టెప్స్ లాగా వేవ్స్ ప్యాటర్న్ అంతా చిన్నగా మనకి శారీ బోర్డర్లో అంతా రన్ అవుతుంది. సో సేమ్ డిజైన్ని మనం ఒక 5 రోస్ లాగా గ్యాప్ ఇస్తూ వీవ్ చేయించాము. సేమ్ మనకి జూట్ బోర్డర్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ బోర్డర్లో మనకు ఒక స్ట్రిప్ లాగా వచ్చింది. తర్వాత మెరూన్ కలర్ కాంబినేషన్ పైన కింద మనకి పైపింగ్ ప్యాటర్న్లో వచ్చింది. మెయిన్ ఈ శారీస్లో కలర్ కాంబినేషన్స్ అలాగే సింపుల్ జూట్ వీవింగే ఈ శారీస్కి అందం. పై సైడ్ ఉన్న బార్డర్ కొంచెం చిన్నగా తీసుకున్నాము. సో ఏ హైట్ ఉన్న వాళ్ళకైనా ఈ శారీస్ బాగా నప్పుతాయి. సో ఏ హైట్ ఉన్న వాళ్ళైనా ఈ శారీని చూస్ చేసుకోవచ్చు. ఈ మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్ పల్లూస్ అని న్యాచురల్ పల్లూస్ ఉంటాయి. సింపుల్గా స్ట్రైప్స్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా సటిల్గా ఈ కలర్ కాంబినేషన్స్లో శారీస్ మనకి చాలా గ్రేస్ఫుల్గా కనిపిస్తాయి. ఈ శారీస్ అన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు ఉంటాయి. 6.3 మీటర్స్ ఉంటుంది. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్కి కట్ చేసి 5.5 మీటర్స్ మనం శారీ లాగా యూజ్ చేయొచ్చు. లేదు కొద్దిగా ఎక్స్ట్రా లాంగ్ పళ్ళు తీసుకోవాలి, 1-2 ప్లీట్స్ మనకి ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు శారీలో ఉన్న బ్లౌజ్ని కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మనం శారీ లాగా యూజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మంచి బ్లౌజ్ పీసెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే ఈ శారీకి అడిషనల్గా మనం ఒక డిఫరెంట్ లుక్ని ఇవ్వచ్చు. ఈ శారీకి కాంట్రాస్ట్గా నేను సెట్ చేసిన బ్లౌజ్ పీస్ బార్డర్లో ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అంతా ఉంటుంది. స్లీవ్స్కి మాత్రం మంచి ముగ్గు ప్యాటర్న్లో మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. సో కంప్లీట్గా మనకి ఎల్బో వరకు లాంగ్ స్లీవ్స్ లాగా మనం పెట్టుకుంటే ఈ డిజైన్ అంతా మనకి కవర్ అవుతుంది. అలాగే బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో మనం ఈ శారీని డిజైన్ చేసుకోవచ్చు. వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ యాష్ విత్ మెరూన్ అండ్ బ్లాక్ అండి. బ్లాక్ బార్డర్ వచ్చింది, అలాగే పైపింగ్ లాగా మెరూన్ కలర్ కాంబినేషన్. వేవ్స్ అంతా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో శారీ బార్డర్ అంతా రన్ అయినాయి. సో కాంట్రాస్ట్ వేలో మనం ఈ శారీకి బ్లౌజ్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంప్లీట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, స్లీవ్స్కి మాత్రం మెరూన్ కలర్ కాంబినేషన్. చెక్స్ ప్యాటర్న్లో జూట్ వీవింగ్తో ఉన్న బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. స్లీవ్స్ అంతా మనకి డిజైన్ కవర్ అయిపోయి బ్లౌజ్ కంప్లీట్ డిజైనర్ వేలో కనిపిస్తుంది. అలాగే చీర కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలాంటి మంచి జూట్ వీవింగ్తో ఉన్న బ్లౌజెస్ శారీకి అడిషనల్గా ఒక డిజైనర్ లుక్ని తెచ్చిపెడతాయి. మెరూన్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్తో ఉన్న ఈ శారీకి కాంట్రాస్ట్లో బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో నేను ఈ శారీ బ్లౌజ్ సెట్ చేశాను. శారీ కంప్లీట్గా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్తో ఉంది కాబట్టి మంచి కలర్ఫుల్గా గ్రేస్ఫుల్గా కూడా ఉంటుంది. బ్లాక్ మస్టర్డ్ ఎల్లో బార్డర్తో అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ వచ్చిన ఈ శారీకి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది. టొమాటో పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే పైపింగ్ లాగా ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టెంపుల్ వీవింగ్తో ఉన్న ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గ్రీన్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మెరూన్కి మల్టీ కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ అన్ని వీవ్ చేయించాము. సంప్రదాయలో ఎప్పుడూ బ్లౌజెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. సో ఇలాంటి శారీస్కి మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి బ్లౌజెస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఈ శారీకి మెరూన్ విత్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అలాగే జూట్ బోర్డర్తో ఉన్న బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచ్. మెజెంటాకి మస్టర్డ్ ఎల్లో బార్డర్ అలాగే బ్లూ పైపింగ్స్ వచ్చాయి కాబట్టి ఈ శారీకి బ్లూ అండ్ మెజెంటా కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్లో ఉన్న బ్లౌజ్ చాలా బాగా సూట్ అవుతుంది. బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే మస్టర్డ్ ఎల్లో బార్డర్ మెజెంటా పైపింగ్తో ఉన్న ఈ శారీకి మెజెంటా కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో బార్డర్ అలాగే అడిషనల్గా ఎలిఫెంట్ మోటివ్స్తో జూట్ వీవింగ్ ఉన్న బ్లౌజ్
పర్ఫెక్ట్ చాయిస్. మంచి కల్నేతలో ఉన్న కలర్ కాంబినేషన్ అండి, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కల్నేతల్లో నేసిన చీర ఇది. వేవ్స్ ప్యాటర్న్ అలాగే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్తో ఉంది. జూట్ బార్డర్స్ వద్దు, ఇక్కత్ బ్లౌజ్ పేస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ అన్నకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇక్కత్ డిజైన్తో ఉన్న ఈ బ్లౌజ్తో అయినా ఈ చీర బాగుంటుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీకి మెరూన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో మనకి బార్డర్ వచ్చింది కాబట్టి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అలాగే మెరూన్ బార్డర్తో జూట్ వీవింగ్లో మనకి చక్ర కాన్సెప్ట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగా సెట్ అవుతుంది. మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్స్లో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది. సో కాంట్రాస్ట్లో కొంచెం డిఫరెంట్గా మనం బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు టెంపుల్ వీవింగ్తో ఉన్న బ్లౌజ్ పీస్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అలాగే బార్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి హోల్ స్లీవ్ అంతా మనం ఈ బార్డర్తో కవర్ చేయొచ్చు. శారీకి కంప్లీట్గా డిఫరెంట్ లుక్ని ఈ బ్లౌజ్ తెచ్చిపెడుతుంది. శారీలో వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్ అలాగే ఎల్లో పైపింగ్స్ లాగా వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ 3 కలర్ కాంబినేషన్స్ మనకి బ్లౌజ్లో ఉన్నాయి. చూసారు కదండి మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో వేవ్స్ ప్యాటర్న్లో ఉన్న డిజైన్ శారీస్ని. శారీస్ ఎంత సింపుల్గా కనిపించినప్పటికీ డ్రేప్ చేసినప్పుడు వాడు ఎంత ఎలిగెంట్గా కనిపిస్తాయో మీరు మ్యానిక్విన్ని చూస్తే తెలిసిపోతుంది. చూసారు కదండి మర్సరైజ్డ్ పర్ల్ కాటన్ శారీస్లో ఉన్న కలెక్షన్ని. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే హ్యాండ్లూమ్స్ని మీరు కూడా ప్రమోట్ చేయాలి అనుకుంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. హ్యాండ్లూమ్స్లో మరెన్నో ఫర్దర్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.